నీవు పాపంలో ఉన్నావేమో, నిస్సహాయకునిగా ఉన్నావేమో, కానీ నీవు రావాల్సింది ఎక్కడగనగా ఆత్మ నింపుదలలోనికి రావాలి. కానీ ఈ ఆత్మ నింపుదల జరగాలంటే ముందు క్రీస్తు నీ కొరకు చెల్లించిన వెల, అదే ఆయన మరణం, అది జరగాలి. అదే 2000 సంవత్సరాల క్రితము సిలువ మ్రానుపై జరిగి ఉండగా ఆ యేసుక్రీస్తు ప్రభువే నీలో దేవుని ఆత్మ నింపబడ్డానికి ఆయన చేసింది ఏమిటంటే, నీ శరీరాన్ని ఆయన శరీరములోనికి తీసుకుని ఆయన క్రయధనములో నుండి ఈ శరీరాన్ని యోగ్యునిగా మార్చి తన ఆత్మను నీలోనికి పంపాడు. అందుకని పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే 6వ అధ్యాయము 9వ వచనము నీవు చూచినప్పుడు, 19వ వచనము నీవు చూచినప్పుడు, దేవుని యొక్క ఆత్మ తెలియచేయుచున్న సత్యం ఏమిటి అంటే, నీ శరీరమును యోగ్యముగా క్రీస్తు యేసు మారగా నీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసు వలన మీకు అనుగ్రహింపబడినది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమయ్యున్నది. యు ఆర్ ద వెరీ టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మకు నీవు నిలయమైపోయావు. పాప భారముతో బాధపడుతున్నావా? పాపము వల్ల అయిన సంకీర్ణను నీవు కలిగి ఉన్నావా? నీ జీవితంలో నిజమైన స్వేచ్ఛ స్వాతంత్రము కలగాలంటే క్రీస్తు రక్తములో కడగబడు, దేవుని ఆత్మతో నింపబడు.